అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆశ్చర్యపరిచే పన్నెండు రహస్యాల గురించి తెలుసుకుందాం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచక్తులవుతారు మళ్ళీ మళ్ళీ తిరుమల దర్శనానికి వెళ్ళాలని అనిపిస్తుంది రోజు లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతూ ఉంటారు ఇప్పుడు ఆ తిరుమల యొక్క పన్నెండు రహస్యాలను తెలుసుకుందాం నెంబర్ వన్ గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు పూజలకు వాడే పాలు నెయ్యి వెన్న ఆకులు పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి గ్రామస్తులు చాలా చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెట్టాలి నెంబర్ టూ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది ఇది అసలు చిక్కుపడదని అంటారు శ్రీవారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకి ఇస్తుంది ఇందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది నెంబర్ త్రీ బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంత ఆల్వార్ గుణపంతో కొడతాడు దీంతో స్వామివారి గడ్డంపై గాయమే రక్తం వస్తుంది అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పోయటం సంప్రదాయంగా వస్తోంది ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది నంబర్ ఫోర్ స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు అయితే ఆయన గర్భగుడి కుడివైపునకు ఉంటారు నంబర్ ఫైవ్ స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది నంబర్ సిక్స్ స్వామివారిని రోజు కింద పంచ పైన చీరతో అలంకరిస్తారు ఒక ప్రత్యేకమైనటువంటి సేవలో పాల్గొన్న దంపతులకు ఈ చీరను స్త్రీకి పంచను పురుషునికి ఇస్తారు నంబర్ సెవెన్ సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తూ ఉంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అసలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు చిత్రం ఏమిటి అంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెప్తూ ఉంటారు నెంబర్ ఎయిట్ స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ చమ్మగా ఉంటుంది ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది నెంబర్ నైన్ వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించినప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది నెంబర్ టెన్ ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఉండేటువంటి దీపాలు ఏ రోజు కూడా కొండెక్కవు నిత్యం వెలుగుతూనే ఉంటాయి అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే నెంబర్ లెవెన్ పద్దెనిమిది వందల సంవత్సరంలో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉంచారట ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను హతమార్చి గోడకు వేలాడదీశాడట ఆ టైంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలసిందని అంటారు నెంబర్ ట్వెల్వ్ సాధారణంగా పచ్చకర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా చెక్కు చదరకపోవడం విశేషం అలాగే ఈ విగ్రహం దాదాపు నూట పది డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుందంట అయితే ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల అడుగులు ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలను తొలగిస్తారు ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోతూ ఉంటుందట ఇవి తిరుమల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది కొంచెమైనా ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు గాను అందరికీ కూడా ధన్యవాదాలు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద